राम राम फ्रेंड्स। कान खोल करके सुन ले बाबा, कसम खुदा की कह रहा हूँ, अल्लाह करे वो दिन आए कि ये देश अखंड भारत बन जाए और पाकिस्तान के रहने वाले 25 करोड़ मुसलमान और बांग्लादेश के रहने वाले 25 करोड़ मुसलमान और हिंदुस्तान के रहने वाले 25 करोड़ मुसलमान, ये तीनों मिलकर के 75 करोड़ जिस दिन हो जाएंगे, उस दिन हमारा ही मुसलमान प्राइम मिनिस्टर होगा और 250 से ज्यादा यहाँ से हमारे सांसद होंगे। 2024 चुनाव के बाद ऐसे बाबाओं को लंगोट लेके न भागना पड़ा तो शोएब जमाई का नाम बदल दो। तुम्हारे बाप का देश तुम्हारे बाबा का मुल्क नहीं है, ये हमारे बाप का मुल्क है। సాక్షిగా చెప్తున్నాను, భారతదేశం అఖండ భారత్ అయిన రోజున పాకిస్తాన్ నుండి 35 కోట్లు, బంగ్లాదేశ్ నుండి 25 కోట్లు, ఇండియాలో ఉండి 25 కోట్ల అబ్దుల్లాలు అందరూ కలిస్తే అప్పుడు ఒక మరొక ప్రైమ్ మినిస్టర్ ని మేము ఎన్నుకుంటాము. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అబ్దుల్లాలే ఉంటారు. 2024 ఎన్నికల తర్వాత ఈ బాబాలు పారిపోకపోతే నా పేరు మార్చుకుంటా అని వాళ్ళ గజ్వే హింద్ ప్లాన్ ని బాహాటంగా చెప్తున్నాడు. అండ్ ఆయన చెప్పింది అక్షర సత్యం. ఉన్న 51 దేశాల్లో 25 ముస్లిం మెజారిటీ దేశాల్లో అఫీషియల్ గా ఇస్లామిక్ స్టేట్స్ గా ఉన్నాయి, మిగతా 25 ప్రాక్టీసింగ్ ఇస్లాం. ఇండోనేషియా ఒక్కటే ఎక్సెప్షన్. సో ఏదో వాగుతున్నాడు అనుకోకండి, వీళ్ళ ఈ స్టేట్మెంట్స్ వెనక పెద్ద కుట్ర, అంతకన్నా ఎక్కువ ప్లాన్ దాగి ఉంది. ఐసిస్ ఉగ్రవాది మహమ్మద్ ఆదిల్ నుండి దవాతు హిందూస్ అనే ఒక డాక్యుమెంట్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. 2050 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం, హిందువులపై ద్వేషం, జిహాద్ ఇలా ఎన్నో విషయాలు ఆ పత్రంలో దొరికాయి. 2022 నుండి ఏజెన్సీ రాడర్లో ఉన్న జిహాది ఆదిల్ ఖాన్ ను మొన్న అరెస్ట్ చేసినట్లు, మరియు అతని సహాయకులు ఐసిస్ ఆదేశానుసారం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ మీడియా మరియు ఆన్ గ్రౌండ్ దవా కార్యక్రమాల ద్వారా ఐసిస్ ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు దవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐసిస్ ప్రచారానికి నిధులు అందజేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. అసలు ఏంటి దవాతు హిందూస్? ఇస్లాంలో దవా అంటే మత మార్పిడి చేసుకోమనడం లేదా ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చమని పిలవడం. ఈ పత్రంలో హిందువులు తమ సొంత ధర్మాన్నే సరిగ్గా పాటించడం లేదని ఉంది. ఇంకా హిందూ ధర్మాన్ని కించపరిచే అధ్యాయాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, శివుడు మరియు బ్రహ్మ వంటి హిందూ దేవుళ్లపై అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో దేవతల కోసం చాలా అవమానకరమైన భాష ఉపయోగించబడింది. ఇంకా హిందూ గ్రంథాలను తప్పుగా ఉదహరించారు మరియు ఊహకు అందని విధంగా వక్రీకరించారు. చాప్టర్ వైజ్ ఒక్కో చాప్టర్ లో ఒక్కో దేవుడిని గురించి ఎలా ప్రశ్నలు వేయాలి, ఎలా బ్రెయిన్ వాష్ చేయాలి, ఎలా కించపరచాలి, భగవద్గీత, వేదాలు, గరుడ పురాణం వరకు కూడా రిఫరెన్స్ లోకాస్ తీసుకుని వాటిని వక్రీకరించి వాటికి పెడార్థాలు, ఏంటి తప్పుడు అర్థాలు రాసుకుని ఎలా అయితే వీళ్ళు హిందువుల్ని అటాక్ చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా ఉంది. మొన్న మనం 72 హూడ్స్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఎవరైతే 72 హూడ్స్ లో హూడ్స్ ని అప్సరసలతో పోల్చి, అప్సరసల గురించి మన వేదాలు ఋగ్వేదం, అథర్వణ వేదం, పరాశర స్మృతి నుంచి ఎలాయితే ఎగ్జాంపుల్స్ తీసి వక్రీకరించి పెట్టారో, ఇది ఒక ప్రోపగాండా కుట్ర, దానిలో భాగంగానే ఇలా మన ఒక్కొక్క రామాయణ, భాగవత, మహాభారతాల్లోంచి శ్లోకాలు తీసుకుని వక్రీకరించి ఒక కుట్ర ప్రకారంగా ఇవన్నీ కూడా వాళ్ళు చేసి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇంత పక్కడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు హిందువులు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండరని, ఇలాంటివి చదవరని, ఈజీగా బ్రెయిన్ వాష్ చేయొచ్చునని. వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ కోసం ప్రణాళికలు వేస్తుంటే మనం మాత్రం ఫ్రీ బస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనుకుంటూ ఆగిపోయాం. హిందూ ద్వేషులను ఎన్నుకుంటున్నారు. ఈయన ఏమంటున్నాడు వినండి. కర్ణాటక బస్ మే టికెట్ ఫ్రీ కదా, మరద్ బనే బి బుర్కే పెండ్రి అబాయా బుర్కా హిజాబ్ కు బమ్లియా మారేనా రే బావా. ఫ్రీ బస్ రైడ్ ఇస్తామంటే మగాళ్ళు కూడా బుర్కా హిజాబ్లు అన్ని వేసుకుని అమ్మాయిలోని చెప్పి బస్సులో ఎక్కుతారు, ఫ్రీగా వస్తది అంటే. అది హిందువుల పైన వాళ్ళకి ఉన్న నమ్మకం, ఫ్రీగా వస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని నవ్వుకుంటున్నారు. వీళ్ళు మాత్రం మైనారిటీస్ అని చెప్పుకుని, ఫ్రీ స్పీచ్ అని చెప్పుకుని ఇలా ఎన్నైనా మాట్లాడచ్చు. అదే వాళ్ళ బుక్ లో ఉన్న హదీత్ ని నుపూర్ శర్మ అనే ఆవిడ చెప్తే బాహాటంగా ఫత్వాలు జారీ చేశారు. హిందువులు కలిసికట్టుగా ఉండకపోతే, హిందువుల పక్షాన ఉన్న ప్రభుత్వాన్ని కలిసికట్టుగా ఎన్నుకోకపోతే దేశం మొత్తం కాశ్మీర్ ఫైల్స్ జరిగితే ఎక్కడ పరిగెడతారు, ఎక్కడికి పరిగెడతారు? కాశ్మీర్ నుండి ఢిల్లీకి పరిగెట్టారు, ఇంకో రాష్ట్రానికి పరిగెట్టారు, భారతదేశం నుండి ఎక్కడికి పరిగెడతారు? హిందూ మహాసముద్రంలోక ఆలోచించండి. జై శ్రీరామ్, జై భారత్.